అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు, మీ విషయంలో, ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టడానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో, బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి, ఇది ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ. నో, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐల్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్. 35 అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, టెక్నీషియన్స్ వెయిట్ కాదు. దట్స్ ఆల్. నివేద గారు. సార్, డైరెక్టర్ గారు. నివేద గారు హియర్. ఎస్, హాయ్ అండి. హాయ్. ఫస్ట్లీ హ్యాపీ ఓనం. సో లుకింగ్ ఎలా ఉంది ఓనం ట్రెడిషనల్ వే? ఓ నో, దట్స్ సెప్టెంబర్. ఓకే, అడ్వాన్స్ అడ్వాన్స్. సో 35 పెట్టారు కదా టైటిల్. సో మీ మీ లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్లో? అయ్యాను, ఒక్కసారి అయ్యాను. యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్? మ్యాథ్సే. మ్యాథ్స్. సో నేను 12th లో ఐ వాజ్ సపోజ్ టు గెట్ 80 మార్క్స్, బట్ అప్పుడు పాపనాశం షూట్ జరుగుతుంది. యాక్చువల్లీ దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో గౌతమి మ్యామ్తో గౌతమి మ్యామ్ ఇస్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ, అండ్ పాపనాశం షూట్ అప్పుడు షీ ప్లేడ్ మై మామ్. ఓకే, చాలా గ్యాప్ వచ్చింది. మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఈ సినిమాతో తెలుగులో, రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదంటే రావటం లేదా? నేను ఏది చెప్తే మీరు నమ్ముతారు? మీరు ఏది చెప్పినా నమ్ముతాం. ఓకే, అయితే నేను నిజమే చెప్తాను. ఐ బిన్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్స్ లైక్ 35, అండ్ ఐ జస్ట్ వాంట్ సంథింగ్ దట్ విల్ ఛాలెంజ్ మీ అండి. అండ్ దట్ డజంట్ మీన్ యునో లైక్ ఈ మూవీలో నాకు 2.5 అవర్స్లో నేను 3 అవర్స్ ఉండాలి అంటే నేను చేస్తాను, అలా ఏం నేను చెప్పను. అది ఐ కాంట్ సే దాట్ ఆల్సో. సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్, ఇప్పుడు 118 అనే ఫిల్మ్, ది ఓన్లీ రీజన్ బై ఐ పిక్ దట్ ఫిల్మ్ ఇస్ 15 minutes is all I have screen time in that film. But within that 15 minutes, will I be able to move somebody? Our character needed that, that's all. So small, small challenges in every film. And with 35, to play a mom, naaku, it's not about playing a mom. It's about making you feel like I actually mothered 2 kids. Aa oka feeling meeku vachindante, I'm happy. And ilanti roles kosam wait chestunnan kabatti, unfortunately, it's taking a bit too much time. మీ క్యారెక్టరైజేషన్లో ఆవిడే కనిపించారు, కానీ నాకు ఎక్కడ నివేద కనిపించలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత, హోప్ కాదు, ఇక్కడ ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్స్, ఆల్ ద కిడ్స్, కృష్ణ తేజ్, ఎవ్రీబడి, విశ్వ, అందరినీ, దర్శి, భాగ్యరాజ్ సార్, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్లీ మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్ని, మీ పక్క ఇంటి వాళ్ళని చూసినట్టే మీకు అనిపిస్తుంది. అండ్ ఒక ఇంటర్వ్యూలో మీరు డైరెక్టర్ని కూడా అవ్వబోతున్నాను వెరీ సూన్ అని చెప్పి అన్నారు. నేనేం చెప్పలేదు, అలా మీరే చెప్తున్నారు. నందు, వెన్ ఐ కెన్ గెట్ యాజ్ గుడ్ యాజ్ నందు, ఐ విల్ థింక్ ఆఫ్ డైరెక్టర్. ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంటల్గా డేర్ చేసి తీయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకు రాకపోతే ఇంతమంది రాలేరు. ఎలా సెలెక్ట్ చేశారు, ఏం చూసి సెలెక్ట్ చేశారు ఒక కామన్ ఆడియన్గా? కామన్ ఆడియన్ స్టోరీ అండి. ఓకే, సో వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ అండర్స్టాండ్ వై ఐ సెలెక్టెడ్ ద ఫిల్మ్. ఓకే, స్టోరీ ఎక్సైటెడ్ మీ మచ్. వినంగానే యూ ఓంట్ బిలీవ్, వన్స్ ఐ హర్డ్ ద స్టోరీ, వెరీ నెక్స్ట్, ఇంకా నేను టైం కూడా తీసుకోలేదు. ఐ నెవర్ డిడ్ దట్. ఐ హర్డ్ 400 స్క్రిప్ట్స్, 400 కథలు విన్నాను, కానీ ఇంత ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో వాట్ మూడ్ మీ ఇస్ I was able to relate it to my childhood. Atla andar relate avtaru, not just the mother ko father kan kadu, there's many layers in the film. You may relate to a friendship, you may relate to a teacher, you may relate to a father, mother, brothers. Okay, the brothers vaala relation chechu, inko relation kuda undi, Niveda and siblings. So there are so many relations which has perfect arc. Ante oka screenplay lo kuda anni perfect ga set ayyayi kada. So on paper the script is a blockbuster ane dantone nenu digina film. Sujan garu, director garu. Sujan garu, oka nimisham. Yeah, usually చిలుకూరు వెళ్తే చాలా మంది H1B పిక్ అవ్వాలని చెప్పి చాలా మంది ఒక 80-90% వాళ్ళే వస్తారు. అవును, పిక్ అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆర్టికల్స్ కూడా చదువుతూ ఉంటాం, ఇన్ ఇయర్స్ ఆఫ్ వెయిట్ టైం ఉంది గ్రీన్ కార్డ్కి అది ఇది అంట. చాలామంది H1B రెన్యువల్ చేయించుకోవాలి అది ఇది అని చాలామంది అంటారు. ఇంకొక క్లాస్ ఆఫ్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఏంటంటే యుఎస్ వెళ్ళి
రకరకాల కారణాలతో అక్కడ సెటిల్ అయ్యి, బట్ దే ఆల్వేస్ వాంట్ టు కమ్ బ్యాక్, ఇండియా వచ్చేయాలి అంటారు బట్ రాలేరు. వాళ్ళు వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళే రీజన్స్ ఫైండ్ చేసుకోవడానికి, అక్కడ ఉండిపోవడానికి రీజన్స్ ఫైండ్ చేసుకుంటారు, ఉండిపోతారు కూడా చాలామంది. చాలా తక్కువ మంది వెనక్కి వచ్చి మళ్ళా ది కమ్బ్యాక్. అందులో మీరు ఒకళ్ళని చెప్తున్నారు, అసలు ఆ టిప్ ఏంటి, ఆ డిటాచ్ అయ్యి అక్కడ నుంచి ఆ లైఫ్ నుంచి డిటాచ్ అవ్వలేకపోవడానికి టిప్ ఏంటి, అవి ఎలా వచ్చారు బ్యాక్? నేను అక్కడ ఉండి సినిమాలు తీసానండి. ఓకే, ఐ హావ్ డన్ బీయింగ్ దేర్. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ టు ప్రమోట్ అ ఫిలిం స్టేయింగ్ దేర్. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ఉంటే కానీ నేను ఎక్స్పోజ్ అవును. ఓకే, నేను మీకు తెలియని కూడా తెలియదు ఎవరికి, ఐ డిడ్ 11 ఫిలిమ్స్. ఓకే, నో వన్ నోస్ దట్ ఐ డిడ్ 11 ఫిలిమ్స్. ఓకే, ఈ సినిమాతోటి ఎవ్రీ వన్ థింక్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే, ఎందుకు దిస్ దే థింక్ దాట్, బికాస్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఇన్. ఓకే, నేను చేసేది ఇక్కడ, నేను ఉండాల్సింది ఇక్కడ. అక్కడుండి అక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఇక్కడ సినిమాలు తీస్తే రెండింటికి న్యాయం చేయలేను. రెండు ఒక కాలు అటు పెట్టి ఒక కాలు ఇటు పెడితే వర్కౌట్ అవ్వదు. సో ఐ ఫాట్ విత్ మై వైఫ్. ఓకే, గొడవపడి నేను మానేసి నేను వచ్చి ఈ సినిమాని, ఐ నో దిస్ హ్యాజ్ అ పొటెన్షియల్, దీన్ని ఎట్లయినా బ్లాక్ బస్టర్ కొట్టి రెస్పెక్ట్ తోటి మళ్ళీ మా వైఫ్ని, మా పిల్ల, మా పాపని కూడా తీసుకొద్దామనే ప్లాన్లో ఉన్నా. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, హాయ్ అండి. నమస్కారం. మై సెల్ఫ్ బబిత. టీజర్తోనే చాలా ఎమోషనల్ డ్రైవ్ చూపించేశారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆడిటోరియం చూస్తూ ఉంటే. అయితే ఒక్క చిన్న స్టోరీ లైన్ అనేది మనకు పర్టికులర్గా ఉంటుందండి, ప్రతి ఒక్కరూ రాసుకునేటప్పుడు ఈ స్టోరీ లైన్ ఇలాగే ఉండాలి అనేది రాసుకుంటారు. సో మీరు 35 అనేది రాసుకోవడానికి ఒక మెయిన్ ఎలిమెంట్ అండ్ వన్ థాట్ దట్ కేమ్ ఇన్ టు యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు? మా సినిమాలో ఒకలాగా ఒక లిరిక్ ఉంటుందండి, ఇంకా రావాలి. సో సినిమాలో ఒక లిరిక్ ఉంటుందండి, తర్వాత వస్తుంది. సో ప్రశ్నించకుంటే ఏమీ రాదు ఉంటుంది, ప్రశ్నించామంటే చాలైపోమంటుంది. సో అది సినిమాలో రాబోయే లిరిక్. సో బేసిక్గా టు లెర్న్, ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి మనకు నేర్చుకోవాలి. ఒక దాన్ని నేర్చుకోవాలి అంటే ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి. ఆ నేర్చుకున్నది మన జీవితంలోంచి రావాలంటే మనం జీవితాన్ని చూసే విధానంలో కూడా ఉంటుంది. సో మన అనుభవాల్లోంచి చాలా పాటలు నేర్చుకుంటాం, అలా అనుభవాల్లోంచి పాటలు నేర్చుకున్నప్పుడు పాస్ అవుతాం. అదే 35 అంతే. ఐ మీన్ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే దీని వెనుక చాలా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి 35 వెనుక కదా, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా. సో మీరు ఏ యాంగిల్ తీసుకుంటున్నారు, ఎందుకంటే దీన్ని సీరియస్గా చెప్పవచ్చు, చూస్తుంటే చాలా లైటర్ వెయిన్ చేసినట్టున్నారు సబ్జెక్ట్. లేదు సార్, ఇది మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే సోషల్ కామెంటరీలో అయితే ఏం చేయలేదు. ఓకే, ఇట్స్ రన్ ఆన్ హ్యూమన్ ఒక ఎమోషన్స్ మీదే మనకి రన్ అయ్యాయి కదా. ఓకే, మనకి ఆ ప్రసాద్ సరస్వతి వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ జీవితంలో 35 అనే ఒక మార్కు. ఓకే, అది మీ ఇంట్లో కూడా జరిగే ఉండొచ్చు. మన ఇంట్లో ఏదైనా జరిగితే బయటికి వెళ్ళి ధర్నాలు చేయం కదా. సో బయటికి వెళ్ళి ధర్నాలు చేసేది ఏం కాదు, అట్ ద సేమ్ టైం మెసేజ్గా అయితే ఏం చెప్పలేదండి. ఏమైనా కనెక్ట్ అయితే మాత్రం మీరు నాకు చెప్పండి. వర్కింగ్ విత్ చిల్డ్రన్ సార్, మెనీ చిల్డ్రన్స్. ఇట్స్ ఫన్ సార్, మంచి క్వశ్చన్. మీరు అక్కడ చూస్తే అక్కడ కనిపించే ప్రతి పిల్లలు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు, దో ఎవ్రీబడి హూమ్ యూ సీ దేర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ అండి. ఓకే, వీ హ్యావ్ ఆడిషన్డ్ మోర్ దెన్ 1,500 కిడ్స్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ టు సెలెక్ట్ దట్ బంచ్. 1 ఇయర్ పట్టింది మాకు. ఓకే, ఎవ్రీబడి యూ సీ దేర్, అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు, అక్కడ మన వైజాగ్ నుంచి మీ ఈ అరుణ్ అనే అబ్బాయి వైజాగ్ నుంచి, ఓకే అక్కడ వాడి ఫ్రెండ్ ఉంటాడు పవన్ అని ఇంకో క్యారెక్టర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు, వాడు తిరుపతి అబ్బాయి. ఓకే, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు. సో మాది మీరు కేరళ. ఓకే, సో అమ్మ కేరళ. ఇలా వీ హ్యావ్ సెలెక్టెడ్, వీ హ్యావ్ ఆడిషన్డ్, అండ్ నో కిడ్ అంటే నో కిడ్ ఈజ్ సంథింగ్ లైక్ జూనియర్ ఆర్ సంథింగ్. ది 60 కిడ్స్ హూమ్ ఎవర్ యూ సీ, ఓకే విశ్వ ఈజ్ ఫ్రమ్ వైజాగ్, ఎలాగో తెలుసు. కాస్టింగ్ లో సార్ ఉన్నా సార్. డైరెక్టర్ గారు, నివేదిత గారు, ఇప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్ లో కూర్చున్నారు.